హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు సభఫరంలో పారిశుద్ధ్య కార్మికులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్న అప్పటి నుండి పారిశుద్ధ్య కార్మికులు సేవలు మరువలేనివని, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావిస్తున్న తరుణంలో సభవారికి విచ్చేసిన హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి వారి ఆరోగ్యంగా ఉంటేనే మన పరిసరాలు మనం ఆరోగ్యంగా ఉంటామన్న ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు వారికి ఈ రోజు ఉదయం సభవారం ఆర్ఎన్బి బంగ్లా ఆవరణంలో సభవరం మండలంలో గల పారిశుద్ధ్య కార్మికులందరినీ రప్పించి కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, మన ఈవీఎం పాత్ర గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అఫిలియేటెడ్ టు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. నా పేరు బీవీఎన్ పాత్రో, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని రప్పించడానికి కానీ మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా రామల దేవుడి గారు, ఈ హ్యూమన్ రైట్స్ తాలూకా ప్రతినిధి, అదే ప్రముఖ యువకుడు పల్లా తాతారావు గారు, ఈ డిస్ట్రిక్ట్ తాలూకా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రూరల్ జనరల్ సెక్రటరీ, వారు ఆహ్వానం మేరకు స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ నేషనల్ వైజ్ ప్రతినిధులు ఇచ్చాము.